హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం జీరా రైస్ తయారీ విధానం చూద్దామండి. జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, లెమన్. రైస్ అండి. తయారీ విధానం: మొదట మనం ఒక బాండీలు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో 2 గంటల ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నామండి. టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దామండి. వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది పిల్లలకి చాలా మంచిగా ఉంటుందండి తినడానికి. ఇప్పుడు మనం ఇందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. జీరాలో ఈ విధంగా వాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చండి. వాటర్ పోసుకొని వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. వాటర్ పోసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందులో జీరా వేసేద్దామండి. ఇప్పుడు దీని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేయాలండి. ఇప్పుడు దీని అంతటిని ఇలా మిక్స్ చేయాలండి. ఇందులో రైస్ వేసుకుంటున్నామండి. ఇది వండుకొని కూడా వేసుకోవచ్చు, మిగిలిన అన్నంతో కూడా ఇది చేసుకోవచ్చు అండి. జీరా రైస్లో లవంగాలు, యాలకులు, చెక్క, బగారా ఆకు కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం, టేస్ట్ని బట్టి ఉంటుందండి. అది మీ చాయిస్ అండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, తేలిగ్గా అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్ కూడా బాగుంటుంది, లంచ్కి కూడా దీన్ని పెట్టొచ్చండి. ఇప్పుడు రైస్ అంతని ఈవెన్గా కలుపుకున్నాం కదండి, ఇందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత. సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. లెమన్ పిండుకుంటున్నామండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండిన తర్వాతకి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.